యాక్చువల్గా ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ కస్టమర్ని అయితే నేను పరిచయం చేస్తున్నానండి మన సబ్స్క్రైబర్స్కి, అలాగే మన కుంభకోణం కస్టమర్స్కి కూడా. ఎందుకంటే ఆరోగ్యపరంగా యాక్చువల్గా ఈ రోజుల్లో ఎంత మార్పు వచ్చిందంటే చాలా చాలా కేర్ తీసుకుంటున్నారు. అంటే తినే పదార్థాల్లో కానీ, లేకపోతే వాటిని వండుకునే పదార్థాలకు అన్నింటిలో కానీ ఇప్పుడు ఇంపార్టెన్స్ పెరిగింది. నేను మొన్న కూడా చెప్పున్నాను కదా, ఆర్గానిక్ కాయగూరల సేకరణ కన్నా వండే వస్తువులు ఏవైతుంటాయో ఆ వంట సామాన్లు కానీ, లేకపోతే తినే పళ్ళాలు కానీ, ఇవి కానీ మెయిన్ ప్రధానం. అవి ఎంత 50% మనం సహకరిస్తాయో, ఈ ఇత్తడి సామాన్లు కానీ కంచు పాత్రలు కానీ అంతే మనకు సహకరిస్తాయన్నమాట. సో యాక్చువల్గా ఇప్పుడు మర్రెడ్డి గారు మనకి గుంటూరు నుంచి వచ్చారండి. యాక్చువల్గా వాళ్ళ ఇంట్లోకి పళ్ళాలు అలాగే పోపులు డబ్బాలు ఇవన్నీ తీసుకున్నారు. సో ఒక్కసారి యాక్చువల్గా ఫస్ట్ టైము ఆయన నన్ను కలవటం, ఎందుకంటే ఆయన యూట్యూబ్లో యాక్చువల్గా ఎక్కువ చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారనమాట. సో ఈరోజు నన్ను డైరెక్ట్గా ఆయన కలిశారు. సో ఒకసారి మీకు కూడా ఆయన పరిచయం చేద్దామని చెప్పి చెప్పండి. నా పేరు మర్రెడ్డి, సోషల్ స్కూల్ అసిస్టెంట్ టీచర్, గుంటూరు. స్టీల్వి, ప్లాస్టిక్వి, వాటన్నిటికంటే కూడా ఈ ఇత్తడి, రాగి, కంచు ఈ యొక్క పాత్రలను, ఈ యొక్క లోహాలను వాడటం వల్ల ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి నేను ఈ యొక్క లోహాలకు సంబంధించినటువంటి ప్లేట్లు, కంటైనర్స్ తీసుకోవడం అనేది జరిగింది. ఇది అందరికీ ఆరోగ్యంగా ఉండటం కోసం తీసుకున్నటువంటి లోహాలుగా నేను భావిస్తున్నాను. అందరూ ఇది వాడితే అందరికీ ఆరోగ్యం అని చెప్పేసి నేను. మీకు మా కుంభకోణం ఎలా తెలుసు గురుగారు? అంటే నేను చెప్పాను, మీరు చెప్పండి. యూట్యూబ్లో మణికుమార్ గారు మాట్లాడటం అనేది నేను విని, ఈ యొక్క లోహాల గురించి చెప్తాం అనేది నేను విని, తప్పనిసరిగా ఈ యొక్క కుంభకోణం, విజయవాడలోని కుంభకోణం షాప్కి తప్పనిసరిగా రావాలని చెప్పి ఉద్దేశంతో వచ్చి నేను ఈరోజు వచ్చి నేను ఈ యొక్క షాప్లో కావాల్సినటువంటివి తీసుకోవడం అనేది జరిగింది. యాక్చువల్గా ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదండి, ఎందుకంటే యాక్చువల్గా ఒక్కొక్క పర్సన్స్ని వాళ్ళ ఒక స్థితిగతుల్ని చూసినప్పుడు కనెక్ట్ అయిపోతూ ఉంటాం. యాక్చువల్గా నేనైతే మర్రెడ్డి గారితో అలా కనెక్ట్ అయి ఉన్నాను. కనెక్ట్ అవటానికి కారణం కూడా నాకు తెలుస్తుంది, మీకు చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో యాక్చువల్గా ఈయనకైతే నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను, ఎందుకంటే ఆయన ఒక ఆటో డ్రైవర్ కుర్రోడిని సహాయం తీసుకుని గుంటూరు నుంచి ఆటోలో ప్రయాణం చేసి వచ్చారనమాట. అసలు ఈ రోజుల్లో అంత ఇంట్రెస్ట్గా ఉన్నారంటే ఒక్కోటి వాళ్ళకున్న, అంటే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు అవ్వచ్చు, అలాగే నెక్స్ట్ తరానికి కూడా వాళ్ళు చూపించే బాట అవ్వచ్చు. సో నేను ఆ రకంగా ఆలోచిస్తున్నాను. సో మర్రెడ్డి గారికి అయితే పూర్తిగా మా కుంభకోణం తరపు నుంచి మా కృతజ్ఞతలండి. సో మీరు మీరు మా షోరూమ్కి వచ్చినందుకు సో నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీ యొక్క షాపులోని లోహాలన్నీ అందరికీ పరిచయం అయ్యి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.